Hi everyone, welcome to Mom's Cradle. First of all, I am feeling very blessed and thankful. Mee andaru na ideology ni na work ni chaala support chesaru. Ilane mee support chupistu unte nenu inka ilanti informative videos mee munduku teeskostanu. So ee roju video start chesedama. నేసల్ కంజెషన్ ముక్కు దిబ్బడ, అటు పడుకోనివ్వదు ఇటు కూర్చోనివ్వదు, మాటి మాటికి మ్యూకస్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, నోస్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మన పరిస్థితి ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి అసలు మ్యూకస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలీదు, బ్రీత్ ఎందుకు తీసుకోలేకపోతున్నారో తెలీదు, పడుకోలేక ఇబ్బంది పడిపోతూ ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ టైంలో ఎలా ట్రీట్ చేయాలో తెలియక పేరెంట్స్ సతమతమైపోతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో నేసల్ కంజెషన్ వచ్చినప్పుడు పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి ఇంట్లో ఇమీడియట్గా అనేది ఫుల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేసల్ డ్రాప్స్. పెద్దవాళ్ళకి ఆట్రివిన్ అని ఇలా ఉంటాయి కదా, అలానే పిల్లలకి కూడా నేసల్ డ్రాప్స్ ఉంటాయి, నేసల్ సెలైన్ డ్రాప్స్ అంటారు. వాళ్ళ ఏజ్కి అప్రోప్రియేట్గా ఉంటాయి. ఫార్మాలో వాళ్ళ ఏజ్ చెప్తే అకార్డింగ్ టు దట్ సెలైన్ డ్రాప్స్ ఇస్తారు. ఈ సెలైన్ డ్రాప్స్ అనేవి ఏం లేవండి, నథింగ్ బట్ ఏ మిక్చర్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ సర్టైన్ కంపోజిషన్. సో ఈ నేసల్ డ్రాప్స్ యూస్ చేస్తూ పిల్లలకి మ్యూకస్ని క్లియర్ చేస్తూ ఉండాలి. ఆ నేసల్ డ్రాప్స్ని ప్రతి 3 అవర్స్కి ఒకసారి పిల్లలకి యూస్ చేస్తూ వాళ్ళ మ్యూకస్ని కొంచెం క్లియర్ చేస్తూ ఉండాలి. 3 అవర్స్ కాకపోతే వాళ్ళకి ఎప్పుడైతే బ్లాక్ అయింది అని అనిపించినప్పుడు అప్పుడు యూస్ చేస్తూ వాళ్ళకి క్లియర్ చేస్తూ ఉండాలి. ఈ నేసల్ డ్రాప్స్ని ఎలా యూస్ చేయాలంటే బేబీని నార్మల్గా పడుకోబెట్టి వాళ్ళ హెడ్ని కొంచెం అలా టిల్ చేసి 2-3 డ్రాప్స్ వాళ్ళ 2 నోస్ట్రిల్స్లో యూస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు హెడ్ని టిల్ చేయనీయకపోతే మాత్రం ఫోర్స్ చేయొద్దు, అది ఇంకా డేంజర్ అవుతుంది. పైకి లేచేస్తున్నా పర్వాలేదు, ఎంతో కొంత లోపలికి వెళ్ళినా కూడా నేసల్ డ్రాప్స్ వాటి పని పూర్తి చేస్తాయి. నేసల్ డ్రాప్స్ యూస్ చేశాక మనం నెక్స్ట్ యూస్ చేయాల్సింది మ్యూకస్ ఎక్స్ట్రాక్టింగ్ బల్బ్. ఇలా ఉంటుంది మ్యూకస్ ఎక్స్ట్రాక్టింగ్ బల్బ్ అనేది, దాని టిప్ చాలా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మనం బేబీకి నోస్కి చాలా దగ్గరగా పెడతాం, సో ఇట్ హ్యాస్ టు బి సాఫ్ట్. ఈ బల్బ్ని ఎలా యూస్ చేయాలంటే నేసల్ డ్రాప్స్ వేశాక ఒక 10 సెకండ్స్ క్యాప్ ఇచ్చి బల్బ్ని స్క్వీజ్ చేసి తర్వాత టిప్ని నోస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టాలి. లోపలికి పెట్టకూడదు, నాస్ట్రిల్స్ లోపలికి అస్సలు పెట్టకూడదు, జస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టాలి. ముందుగానే స్క్వీజ్ చేయాలి, తర్వాత నోస్కి దగ్గరగా పెట్టాలి, ఆ తర్వాత రిలీజ్ చేయాలి. ఇప్పుడు మ్యూకస్ అంతా బల్బ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాస్ట్గా జరగాలి, లేకపోతే బేబీ అసలు చేయనివ్వదు. 6 మంత్స్ అరౌండ్ బేబీస్ అయితే ఎంతో కొంత కోఆర్డినేట్ చేస్తారేమో, కానీ ఆ తర్వాత పిల్లలు మాత్రం అస్సలు కోఆర్డినేట్ చేయరు. వాళ్ళు పైకి పైకి లేచేస్తూ ఉంటారు, నేసల్ డ్రాప్స్ వేయడమే గగనంగా ఉంటుంది, ఈ బల్బ్ని ఎక్స్ట్రాక్ట్ చేయనివ్వడం మాత్రం అస్సలు జరగదు. బట్ ఇఫ్ చేయనిస్తే మ్యూకస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అంటే మ్యూకస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు అని బాధపడద్దు. నేసల్ డ్రాప్స్ ఎలాగోలా వేస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోయి పాటి త్రూ మ్యూకస్ అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్, అప్లిఫ్టింగ్ ద బేబీస్. వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ కంజెషన్ అనేది కొంచెం క్లియర్ అయ్యేంత వరకు పడుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి టైంలో వాళ్ళని భుజాల మీద వేసుకొని కొంచెం వాళ్ళ ఫీట్ మీద అలా ట్యాప్ చేస్తూ అలా అటు ఇటు కొంచెం తిప్పుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి కొంచెం కంజెషన్ క్లియర్ అవుతూ స్లోగా ఫ్రీ అవుతూ వస్తారు, పడుకోవడానికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు, లేకపోతే అసలు పడుకోవడానికి కూడా ఇష్టపడరు. నేనైతే కొన్ని అవర్స్ తిప్పాను అసలు అలా బేబీని. అద్వైత్కి ఫార్చునేట్లీ అసలు నేను పుట్టినప్పటి నుంచి ఫేస్ చేయలేదు కంజెషన్, బట్ రీసెంట్గానే ఫేస్ చేశాను. 1 నైట్ మాత్రమే ఫేస్ చేశాడు, కానీ తొందరగానే రిలీఫ్ దొరికింది. నెక్స్ట్ టిప్ ఏంటంటే పిల్లో ఆర్ ఇన్క్లైన్ పొజిషన్ స్లీప్. వాళ్ళని పిల్లో మీద పడుకోబెట్టడం వల్ల హెడ్ కొంచెం ఎత్తులో ఉండి మిగతా బాడీ కంటే మ్యూకస్ అంత తొందరగా చేరకుండా ఉంటుంది, సో దట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇది 1 ఇయర్ తర్వాత పిల్లలకైతే వర్క్ అవుతుంది, కానీ 1 ఇయర్ లోపు పిల్లలకి మాత్రం పిల్లోని సజెస్ట్ చేయరు. వాళ్ళకి ఇన్క్లైన్ పొజిషన్ స్లీప్ అయితే బెటర్. ఇన్క్లైన్ పొజిషన్ స్లీప్ ఎలా చేయాలంటే వాళ్ళ బెడ్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బెడ్కి కింద ఒక బెడ్షీట్ ఏదైనా యూస్ చేసి వాళ్ళ బెడ్ని కొంచెం రైస్ చేయాలి. ఎలా అంటే సపోజ్ బెడ్ ఇలా ఉంటే దాన్ని కొంచెం ఇంత యాంగిల్లో రైస్ చేయాలి, అంతకుమించి ఎక్కువ రైస్ చేయకూడదు, లైక్ ఇలా పెట్టకూడదు, చాలా ప్రాబ్లం, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం జస్ట్ ఇలా ఉన్నదాన్ని ఇలా రైస్ చేయాలి. ఒక బెడ్షీట్ యూస్ చేయొచ్చు వాళ్ళకి కింద, ఎంతవరకు అయితే రైస్ చేయాలో దాన్ని బెడ్షీట్ని బాగా మడిచి బెడ్ కింద పిల్లో కింద యూస్ చేయొచ్చు. నౌ కమింగ్ టు హోమ్ రెమెడీస్. నా ఫేవరెట్ ఈజీ గో టు సొల్యూషన్ హోమ్ మేడ్ విక్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. బేబీకి ఎప్పుడైతే బాగాలేదో
అప్పుడే మీరు ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల దాని స్మెల్ వల్ల ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి బేబీకి కూడా పీల్చుకుంటూ కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. ఈ విక్స్ని చెస్ట్ మీద, బ్యాక్ ఆఫ్ ద చెస్ట్, సైడ్స్ ఆఫ్ ద చెస్ట్, అరిపాదాలు అలా అప్లై చేయొచ్చు. దానివల్ల కంజెషన్ లేకుండా ఉంటుంది, చలి కూడా కొంచెం ఉంటే తగ్గుతుంది. అలానే విక్స్ పూసిన వెంటనే బేబీని ఫుల్ కవర్డ్ క్లోత్స్తో డ్రెస్అప్ చేసేయాలి. యూజువల్లీ ఇది నైట్ టైం యూస్ చేస్తే బెటర్. దాని స్మెల్ వల్ల కంజెషన్ కొంచెం క్లియర్ అవుతూ బేబీ కూడా కొంచెం బెటర్గా స్లీప్ అవ్వగలుగుతుంది. బేబీస్కి బయట బేబీ విక్స్ వేపర్ అనేది దొరుకుతుంది, అదైనా యూస్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ పెద్దవాళ్ళకి యూస్ చేసే విక్స్ వేపర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయొద్దు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బేబీస్కి అది హైలీ స్ట్రాంగ్ కెమికల్ అవుతుంది. నెక్స్ట్, హ్యూమిడిఫైయర్. మనకి జలుబు చేసినప్పుడు నోస్ డ్రై అయిపోయి కాస్త మంటగా అనిపిస్తుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇలా పిల్లలకి కూడా ఉండొచ్చు, ఎందుకంటే అది లాస్ ఆఫ్ హ్యూమిడిటీ, నోస్లో తేమ తగ్గిపోయి డ్రైనెస్ ఏర్పడిపోయి బాగా అందుకని మంట అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే హ్యూమిడిఫైయర్ అనేది యూస్ చేస్తూ ఉంటే బేబీ చుట్టుపక్కల వాళ్ళకి తేమ తగ్గిపోకుండా కొంచెం డ్రైనెస్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. నెక్స్ట్, వేపరైజర్. మనమైతే ఇలా నేసల్ కంజెషన్ జలుబు ఉన్నప్పుడు వేడి నీటి ఆవిరి పెట్టుకుంటాం, బట్ పిల్లలకి యూస్ చేయలేం కదా అని అనిపిస్తూ ఉండేది. బట్ రీసెంట్గా డాక్టర్ని కనుక్కున్నప్పుడు వేడి నీటి ఆవిరి అయితే పెట్టకూడదు, కానీ వేపరైజర్ యూస్ చేయొచ్చు. అది కూడా దూరంగా, వాళ్ళ చుట్టుపక్కల కొంచెం వెచ్చగా అనిపించాలి, అంతేగాని ఫేస్కి డైరెక్ట్గా కొట్టకూడదు. కొంచెం దూరంగా ఉండి వాళ్ళ చుట్టుపక్కల ఉండే గాలి కొంచెం వెచ్చగా అనిపించేంత వరకు వేపరైజర్ని సర్టెన్ డిస్టెన్స్లో పెట్టి యూస్ చేయొచ్చు అని మాత్రం చెప్పారు. ఆ వేపరైజర్లో ఈ విక్స్ లైట్గా యూస్ చేయొచ్చు కూడా, దాని స్మెల్ కూడా పీల్చుకుంటూ ఉంటారు. సో వేపరైజర్ని 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే ఇలా సర్టెన్ డిస్టెన్స్లో పెట్టి యూస్ చేయొచ్చు, 1 ఇయర్ లోపు పిల్లలకి మాత్రం యూస్ చేయాలా లేదా అనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడమే బెటర్. ఓకే, డన్ విత్ హోమ్ కేర్. బట్ ఎలాంటి పరిస్థితుల్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే డౌట్ వస్తుంది కదా, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. నా ఒపీనియన్లో ఏంటంటే, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి చెకప్స్కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడే డాక్టర్ని ఇలా బేసిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, కోల్డ్, కాఫ్, ఫీవర్ లాంటి వాటికి జనరల్ మెడిసిన్స్ రాయించుకుంటే బెటర్. ఎందుకంటే పిల్లలు మనకి చెప్పుకోలేరు వాళ్ళు ఏ ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. వాళ్ళ విషయంలో మనం హోమ్ రెమెడీసే వాడుతూ ఇంట్లోనే ట్రీట్ చేసుకుంటూ చూద్దాంలే అని అనుకుంటూ లేట్ చేయడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచే డాక్టర్ సజెస్టెడ్ మెడిసిన్స్ కూడా యూస్ చేస్తూ, హోమ్ ట్రీట్మెంట్ కూడా యూస్ చేస్తూ వెళ్తే వాళ్ళకి తొందరగా రిలీఫ్ వస్తూ ఉంది. నౌ కమింగ్ టు ద పాయింట్, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. హోమ్ రెమెడీస్, హోమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవ్వకుండా వర్స్ అవుతూ ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. వాళ్ళ టెంపరేచర్ 100 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఆయాసం అనిపిస్తోంది అని ఎలా తెలుసుకోవాలంటే, వాళ్ళ రిబ్స్ దగ్గర పొట్టని ఎగరేస్తున్నట్టు గాలి తీసుకుంటూ ఉంటారు, బ్రీత్ తీసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు. అలా అనిపిస్తున్నప్పుడు కూడా వెరీ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అప్పుడు మాత్రం ఏమాత్రం లేట్ చేయకూడదు ఆ కండిషన్లో మాత్రం. మామూలుగా అసలు బాగాలేనప్పుడు పిల్లలు యాక్టివ్గా ఫీల్ అవ్వలేరు, కానీ అసలు ఫుడే తీసుకోకుండా కొంచెం కూడా తీసుకోలేక వాళ్ళు చాలా డల్గా ఫీల్ అవుతూ లో అయిపోతూ ఉంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఈ 4 కండిషన్స్లో ఏది కనిపించినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా తీసుకెళ్ళడమే బెటర్. ఇవి బేబీస్కి నేసల్ కంజెషన్ వచ్చినప్పుడు నేను వాడిన కొన్ని టిప్స్. ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, బికాస్ నేసల్ కంజెషన్ ప్రాబ్లమ్ అనేది చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ వీడియో అనేది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు, సో ప్లీజ్ షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.